അപ്പോൾ എന്ത് കൊല്ലായിരുന്നു വയത്തില്? കാരണം ചാപ്പൽ വല്ല എം വല്ല തോക്കിരിക്കുന്നു. ആടൊക്കെ ആടൊക്കെ പാടേ നോക്കിട്ടേ. ഏനോ ഒക്കെ ഏനോ ഒക്കെ ഉണ്ടായി. కానీ చాలా 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 తక్కువ పడాయి. వీళ్ళందరూ ఇంత తక్కువ పడితేనే ఎవరు అనుకోలే. కంపల్ ఇరికింది ఒక చేప, మొత్తం రా చూద్దాం దాన్ని. వచ్చింది వచ్చింది ఇలా చేపలు తక్కువ పడే కంపల మంచిన పడే అన్ని రవ్వులే. ఏదో ఒకటైతే కిందికి వెళ్తాను. అయితే చేపలు అని కావాలి, కంపలు అని కావాలి. చేప వెళ్తాను. పోతాం మళ్ళా మత్తలేదు. ఏవ్వా తక్కువ దొడ్డుగాలే మళ్ళా దున్న పోతులు ఎక్కున్నా. చూడు ఎంత దొడ్డు ఆరు కిలోలు ఉంటాయి ఈజీగా. ఇంత దొడ్డుది ఇంకోసేపే చచ్చిపో. అదే నేను కంప అనుకొని చక్క వేది ఉంటే మళ్ళీ ఎట్లయినా ఓలెత్తుతా అనుకో, అప్పలోపు చచ్చిపోతుంది. మళ్ళీ ఇంకా అక్కడ చూసే చూసి వచ్చేసరికి చచ్చిపో, ఖరాబ్ అవు. యా ఇంత దొడ్డు ఉన్నా చూడు, ఇది ఇంత దొడ్డు ఇష్ట తెచ్చిపో. కింద ఒకటి ఉన్నారు. దొరికింది దీని కింద ఇంకోటి ఉన్నాయి. కాగా రెండు పడే ఇంకోటి ఉన్నా ఎత్తుకుతానా. కొంచెం నీళ్ళలు ఉన్న అట్లా తీసినా కదా అంది. అరే కన్నా రొట్టే తెగుతానాయి. ఇంత ట్రై చేసాను కన్నా తెగకుండా తీద్దామని ట్రై చేస్తే తెగుతాను రొట్టే పటపటక్క మంది తెగుతాను. వచ్చింది ఇక ఇంకొకటి. గజిగా చుట్టుకున్నాయి ఇవైతే. దగ్గర దాకా వచ్చినట్టే వచ్చింది. ఒక్క కన్నె తెగకుండా తీసాను దీన్ని నేను.
Wah, libit kan tuh ya nih. Tak kasih rukuk lagu. Amma, rondek rondek kan dalam ini lagi nih tadi. Rukuk potong. Mordo pun atna yuk. Singar bingar ya kurtan. Di ini gue yang banyak tahu nih. వెదర్ చూస్తాను అట్లా అనిపిస్తుంది కానీ పొలం మొత్తం పైకి లేచి ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నాయి వెనక. పోయింది అనుకున్నా కానీ పోలే. మొత్తం సెల్లుని మొత్తం నానిపింది. వచ్చింది. దీన్ని సంచిలో పెడదాం. ఇది ఆగుతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇట్లా అంటూ వస్తాయి రెండు కన్నెలు. ఇక్కడ దగ్గర రెండు పడ్డాయి. కింద ఒకటి ఉన్నాయి. కింద తిరుగుతాను. ఫస్ట్ దీన్ని తీద్దాం. దీన్ని తీసినాక దాన్ని తీద్దాం. అబ్బా అవుతలే 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 అవుతలే. ముఖాలు తాకింది అబ్బా. మన పడ్డాయి ఇప్పుడు 40 ఈజీగా అయితే. బాప్కి ఒక్కనికే తక్కువ వాడే. 7 పీసులే వాడే బాప్కి. కంపలు వేసింది మొత్తం. కంపల వల్ల మొత్తం ఇరుక్కుపోయిందట. చేపలు ఆగలే పడి. తక్కువ లేదు. ఇదిగో ఓ దేవుడా. దీన్ని తగ్గట్టాలి ఫస్ట్. అమ్మా తక్కువ దొడ్డు లేదు. 8 కిలోలు ఈజీగా ఉంటుంది. మెల్లగా చూపిద్దా ట్రై చేస్తా. ఇగో ఇంత దొడ్డున చూడరు. ఇగో అవుతలే చెయ్యి. ఇలాంటి ఒక 10 పడాలి గంతే సాల్. ఈ ఊరకు నర్వస్ అయింది ఇది. లేకుండా గిట్టు ఉండకు. నర్వస్ అయ్యేసరికి ఆగింది. అమ్మా చూసిర్రా అక్క కన్న దింపేసరికి ఎట్లా ఎగురుతాను చూసిర్రా. డేంజర్. అందుకే సంచిలో పెట్టినా ముందు. అబ్బు నాకు ఖుషి వచ్చింది దెబ్బకి. పల్లె బాతి అయినా కూడా అవుతుంది. ఇది సంచిలో పెట్టిన కూడా అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఒళ్ళెత్తుతానా. ఒళ్ళెత్తానే పెద్ద బొచ్చ పడ్డది. కింద కంపలు ఇరుక్కున్నాయి మొత్తం. ఇగో మినిమం 6 కిలో ఉంటాయి. ఇక తక్కువ లేదు పొద్దుగా. ఇది ఎంత పెద్దగా ఉన్నాయి బొచ్చే. మినిమం 6 కిలో ఉంటాయి. దాదాపు ఒక 5 నిమిషాల దాకా సతాయించింది. పైకి వస్తాను కిందికి పోతాను పైకి వస్తాను కిందికి పోతాను. నిమ్మలంగా తీసిన ఫ్రెండ్స్. ఇవో మన నైట్ పట్టిన చేపలు గివే. గివి 8 7 ఉంటాయి. అవన్నీ తీసి సంచిలో వేసుకుందాం. నిన్న నైట్ పడలేదు చేపలు, ఇప్పుడు పడలేదు. పడితే అని మస్తు ఆశపడ. నైట్ వల్ల ఇప్పుడు వల్ల వేస్ట్ అయిపోయింది మొత్తం. కొత్త వాళ్ళు తెచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం పోయి కాంట పెట్టిద్దాం. బండి కూడా వచ్చింది. నా తెలిసి ఒక 60 కిలోలు అయితే అనుకుంటా. 60 70 కిలో కూడా అయితే కావు. ఒక 60 అయితే అని అనుకుంటానా. చూద్దాం మరి ఎన్ని అయితే.
ஜிலாண்டர் ஒன்று தியால இருக்கணும் அது ஃபர்ஸ்ட் பாடு வருது ఒక జాగ్రత్త అందరూ మెరిగా తక్కువ లేదు నువ్వే ఓపెన్ చేసి పెడుతుంది ఇంతమంది ఉత్తరాలు ఉత్తర ఒకటేసారి ఉత్తరం హే వలి వలే చేపలే డూ డోంట్ వరీ